సౌలు చంపేస్తాడు అనే భయంతో దావీదు తల్లడిల్లిపోతున్నప్పుడు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను వచ్చి దావీదును ఆదరించాడు, ధైర్యపరిచాడు. నీకేం కాదు, ధైర్యంగా ఉండు అని చెప్పి తనతో మాట్లాడాడు. ఇద్దరూ కలిసి ఏడ్చారు. ఆ తర్వాత నెమ్మది కలిగి నువ్వు వెళ్ళు అని యోనాతాను దావీదును సాగనంపాడు. అటువంటి సమయంలో దావీదు అహీమెలెకు అనే యాజకుని దగ్గరకు వచ్చి ఒంటరిగా వచ్చినప్పుడు భయపడిపోయాడు అహీమెలెకు. ఎందుకు ఒంటరిగా వచ్చాడు రాజు అల్లుడు కాబోయే రారాజు, ఒంటరిగా ఎందుకు వచ్చాడు? వచ్చిన తర్వాత దావీదు ఇచ్చినటువంటి సమాధానం అబద్ధం. ఆ తర్వాత దావీదు ఆకలితో ఉన్నాడు కాబట్టి అడిగాడు, ఆహారం ఏమైనా ఉందా అని. అంటే యాజకుడు ఆహారాన్ని అరేంజ్ చేశాడు. అప్పుడు యాజకునితో చెప్పాల్సింది, నా పరిస్థితి ఏమీ బాగాలేదు, నన్ను చంపాలని చెప్పి నా శత్రువు తిరుగుతున్నాడు, తప్పించుకొని వచ్చాను, దేవుడు నన్ను కాపాడులాగునా, దయచేసి నా కోసం ప్రార్థన చేస్తావా అని ప్రార్థనా సహాయం తీసుకుంటే బాగుండేది. దైవజనం దగ్గరకు వచ్చి కూడా, యాజకుని దగ్గరకు వచ్చి కూడా తన భారాన్ని చెప్పుకోకుండా, ప్రార్థన సహాయం కోరకుండా దావీదు ఏం కోరాడో తెలుసా? ఇక్కడ ఏదైనా బలమైన ఆయుధం ఉందా? 8వ వచనం, రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకుతో అనగా, నేను కత్తి మర్చిపోయి వచ్చేశాను, నీ దగ్గర కత్తి కానీ ఖడ్గం కానీ ఏదైనా ఉందా? రాజు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో అది చెయ్యాలి అని చెప్పి నేను వేగిరపాటుతో కత్తి కూడా మర్చిపోయి వచ్చేసాను. మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు. సహోదరి సహోదరులు, మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఆ నడక ఏం చేస్తుందంటే మన చేత మరిన్ని తప్పులు చేయిస్తుంది. దావీదు అక్కడికి వచ్చినప్పుడు అబద్ధం చెప్పాడు, రాజు నన్ను పంపించాడు, నేను వచ్చాను. 2, నీ దగ్గర ఏదైనా ఖడ్గం ఉందా, కత్తి ఏదైనా ఉందా అన్నప్పుడు కూడా అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు దావీదు అబద్ధం చెప్తున్నాడు? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి? కారణం తెలుసా? సౌలు చంపేస్తాడేమో అనే భయంతో దావీదు నింపబడ్డాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం ధైర్యంగా జీవించాలి అని అంటే దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించినట్లయితే సైతాను ఎన్ని భయాలు తీసుకొచ్చినా సరే ఆ వాగ్దానాన్ని మనం సైతాన్తో చెప్పి, ఇదిగో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నీ బ్రతుకులో నీకు ఉద్యోగం రాదు, నీ బ్రతుకులో నీకు పెళ్లి కాదు, నీ బ్రతుకులో నీకు గర్భఫలం రాదు, నీ బ్రతుకులో ఆర్థిక సమస్యలు తీరవు, ఈ రోగం తగ్గిపోదు, ఈ రోగంతో చచ్చిపోతావు, ఇలా సైతాను వచ్చి నిన్ను శోధించి బాధించి నిన్ను కృంగదీసే ప్రయత్నం చేసినప్పుడు సహోదరి సహోదరులు, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోండి. సైతాను భయపడేది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే. జ్ఞాపకం ఉందా, సైతాను వచ్చి యేసయ్యను శోధించినప్పుడు యేసయ్య దేనితో సైతాను ఎదుర్కొన్నాడో తెలుసా? దేవుని వాక్యంతో. దేవుని వాక్యంతోనే సైతాన్ని ఎదుర్కొన్నాడు. చూద్దామండి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించు అనెను. అందుకు ఆయన, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సైతాన్ వచ్చి శోధిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను, 40 దినాలు ఉపవాసం ఉన్నావు, ఆకలితో ఉన్నావు, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను అని అన్నప్పుడు యేసుక్రీస్తు వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. 2:5 అటు తర్వాత అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీ దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది. దయచేసి గమనించండి, కొన్ని సందర్భాల్లో సైతాను బహు తెలివిగా నీ జీవితాన్ని నాశనం చేయడానికి కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని కూడా ఉపయోగిస్తాడు. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని బోధించే వారి ద్వారా కూడా శోధించే ప్రయత్నం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో పనికి మాలిన దర్శనాలను కూడా నీకు చూపిస్తాడు. నిన్ను భ్రమపరిచేటటువంటి కళలు కూడా సైతాను రాణిస్తాడు.
యేసుక్రీస్తు వాక్యముతో సైతానును ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటే సైతాన్ ఎంత తెలివిగా వాక్యాన్ని వాడుతున్నాడో. ఈ గోపురం పై నుంచి ఉరికేసాయి, బైబిల్లో ఉందిగా, పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని బైబిల్లో ఉందిగా, ఉరుకో. యేసుక్రీస్తు యొక్క సమాధానం చూడండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. వాక్యంతోనే సరిగా జవాబిచ్చాడు. అపవాది మిగుల ఎత్తైన ఒక కొండపైకి తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు సైతాన్ని ఎలా జయించాడో తెలుసా? శోధింపబడుతున్నప్పుడు వాక్యాన్నే ఉపయోగించాడు. సంగమా, నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే సైతాను సులభంగా నిన్ను శోధించడం సాధ్యము. శోధిస్తాడు, కానీ నిన్ను గెలవడం మాత్రం సాధ్యం కాదు. వాక్యంతోనే యేసయ్య సైతాను నోరు మూయించాడు. సంగమా, నీ జీవితాన్ని నా జీవితాన్ని మన జీవితాన్ని నడిపించాల్సింది మన భయం కాదు, మన ఎమోషన్స్ కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు మనల్ని నడిపించాల్సింది, మనలో ఉన్న దేవుడు మనల్ని నడిపించాలి. ఆ రోజు జరిగింది ఏమిటంటే, దావీదు భయపడిపోయాడు. ఎక్కడ సౌలు చంపేస్తాడేమో అని భయపడిపోయాడు. మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చుగా. దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడుగా. దేవుడు నన్ను రాజుగా అభిషేకించినట్లయితే ఖచ్చితంగా నేను రాజుగా ఈ దేశాన్ని పరిపాలిస్తాను, సౌలు నన్ను చంపలేడు అనే వాస్తవాన్ని తను విశ్వసించచ్చుగా. విశ్వసించలేకపోయాడు, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయాడు. సహోదరి సహోదరుడు, మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో సైతాను ఉప్పెనలాగా వచ్చి నీకు భయాన్ని, ఆవేదనను, కృంగుదలను, డిప్రెషన్ని తీసుకొచ్చినప్పుడు వాడు ఎదుర్కోగలిగినటువంటి ఒకే ఒక్క ఆయుధము దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్కుతో కూడిన వాగ్దానం. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, నాయన కాళ్ళున్నాయి కదా అని చెప్పి, నడవగలుగుతున్నాను కదా అని చెప్పి ఒకవేళ నీ చిత్తానికి విరుద్ధంగా నాయన మేము అడుగు వేస్తే ఆ అడుగులు నాయన ఎంత పాతకానికైనా ఒడిగడుతుందని, ఎంతగానైనా నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తుందని పసూటిగా నాయన మాతో మాట్లాడావు. ఆ రోజు దావీదు చెప్పిన అబద్ధం అహిమేలు పొట్టన పెట్టుకుంది, అనేక మంది ఆయన చంపివేయబడ్డారు. ఇది దావీదుకు ఆశీర్వాదం కాదు, క్షేమము కాదు, మాకు కూడా క్షేమం కాదు. నోట్లోంచి అబద్ధాలు రావడానికి వీల్లేదు నాయన, మేము ఎక్కడ నటించడానికి కూడా వీల్లేదయ్యా. ఎవరో ఒకరిని నమ్మించే ప్రయత్నం చేయకూడదు నాయన, మేము నిజంగా జీవించే కృప మాకు దయచేయి నాయన. నిష్కల్మషమైన హృదయం మాకు దయచేయి. మరింత మేలుకరమైన జీవితం, ఆత్మీయత మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.